పట్ల ఉన్న అవగాహనను పెంచేందుకు వారిలో ఉన్న శాస్త్రీయ జిజ్ఞాస సృజనాత్మకతను వెలికితీసి వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి జాతీయ బాలల విజ్ఞాన సమ్మేళనం ముఖ్య పాత్ర వహిస్తోంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని జాతీయ శాస్త్ర సాంకేతిక సమాచార మండలి నిర్వహిస్తున్న జాతీయ బాలల విజ్ఞాన సమ్మేళనం 1993 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. సామాజిక సమస్యల పరిష్కారానికి సైన్స్ అండ్ టెక్నాలజీని వినియోగించి నూతన పరిశోధనలు ఆవిష్కరణలు చేసేలా విద్యార్థిని విద్యార్థులను జాతీయ బాలల విజ్ఞాన సమ్మేళనం ప్రోత్సహిస్తోంది. శాస్త్ర సాంకేతికత మరియు నూతన ఆవిష్కరణలు మనకు శుభ్రమైన ఆరోగ్యకరమైన హరిత వర్ణంతో శోభిల్లే దేశాన్ని అందిస్తోంది. 72 వసంతాల స్వాతంత్ర్యం మన దేశాన్ని అనేక అంతర్జాతీయ ఫోరంలలో పర్యావరణ పరిరక్షణ ఆర్థిక సముపార్జన దిశగా ముందుకు నడిపింది. పర్యావరణ పరిరక్షణ ఆర్థికంగా బలంగా ఉండటం రెండు వేరువేరు కాదని గుర్తించడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ అణ్వాయుధ రంగంలోనూ అంతరిక్ష రంగంలోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోనూ వాహన రంగంలోనూ ఔషధ రంగంలోనూ ఎంతో ప్రగతి సాధించింది. అయితే వీటన్నిటిలోనూ పెట్టుబడులు పెడుతూ స్థూల దేశీయ ఉత్పత్తిని పెంచుకోవడానికి పర్యావరణ పరిరక్షణకు ఎన్నో ఆంక్షలను విధించవలసి ఉంది. వీటి కొరకు 2006 ద నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీని తయారు చేయడం జరిగింది. పర్యావరణ సమతుల్యం లేకపోవడం అభివృద్ధికి ఆటంకమని గుర్తించడం జరిగింది. నిలకడైన అభివృద్ధి కోసం పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకుని జీవ వైవిధ్యాన్ని జాతీయ వనరులను పరిరక్షించుకుంటూ ముందుకు సాగాలి. దీనిని దృష్టిలో పెట్టుకుని 2014 స్వచ్ఛ భారత్ మిషన్ను మొదలు పెట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కొరకు శాస్త్ర పరిజ్ఞానం కూడా అవసరమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ దృక్కోణం పిల్లలకు అలవాటు పడాలని ద చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అంటే జాతీయ బాలల విజ్ఞాన సమ్మేళనంను ఏర్పరిచింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 2018-2019 సంవత్సరానికి శాస్త్ర సాంకేతికత మరియు నూతన ఆవిష్కరణలు శుభ్రమైన ఆరోగ్యకరమైన హరిత వర్ణంతో శోభిల్లే అనే నేపథ్యంతో సాగాలని నిర్ణయించారు. ఆ 5 అంశాలు ఏంటి అంటే, 1 ఆవరణ వ్యవస్థలు మరియు ఆవరణ వ్యవస్థల సేవలు, 2 ఆరోగ్యం పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం, 3 వ్యర్థాల నుంచి సంపద సృష్టి, 4 సమాజం సంస్కృతి మరియు జీవనోపాధి, 5 సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థల సేవలు. ఆవరణ వ్యవస్థలు మరియు ఆవరణ వ్యవస్థల సేవలు ఒక నిర్దిష్ట ప్రదేశంలోని మొక్కలు జంతువులకు పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని ఆవరణ వ్యవస్థలుగా పేర్కొంటారు. తన సమతుల్యతను కాపాడుకుంటూ వస్తుంది. కానీ చెట్లు కొట్టేయడం, వాహన కాలుష్యం పెరగడం, ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరగడం, పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యం వల్ల పెరగడం వల్ల వాతావరణంలో అనేక రకాల మార్పులు సంభవిస్తున్నాయి. ఈ కాలుష్యాలను నియంత్రిస్తూ మొక్కలు పెంచడం, సౌర విద్యుత్, పవన విద్యుత్ వినియోగించుకోవడం, పరిశ్రమలు ఇళ్ల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను రీసైకిల్ చేసే ప్రాజెక్టులను విద్యార్థులు అభివృద్ధి పరచాలి. ఇందుకోసం విద్యార్థులు మానవాళి మనుగడకు జీవనాధారానికి సంబంధించిన ఆవరణ వ్యవస్థ అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు రూపంలో అందించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి కోరుతోంది. ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం ఈ వ్యవస్థలను మెరుగుపరచడం కోసం సాంకేతిక మరియు ఆవిష్కరణలను ఉపయోగించుటకు మానవ జీవనాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నీటి లభ్యత తగ్గిపోయిన దృష్ట్యా వాడిన నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేందుకు జైనిక వడపోత, జైనిక సబరీకరణ ప్రక్రియలను వాడుకోవాలి. ఇంటి స్థాయిలోనూ, మార్కెట్ ఆసుపత్రుల స్థాయిలోనూ, పరిశ్రమల స్థాయిలోనూ ఇలా ప్రతి చోట వీలైనంత తక్కువ నీటిని వాడుతూ వాడిన నీటిని శుభ్రపరిచి తిరిగి వినియోగించుకునేందుకు వీలుగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మనం నివసించే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఆరోగ్యపరంగా ఉంచుకునే విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీటి నాణ్యతను పెంపొందించుకోవడానికి ఎలాంటి ప్రక్రియల ద్వారా నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి, ఆరోగ్యంపై ఆహారం, నీరు, జంతువులు మరియు
వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ దిశగా విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి ప్రోత్సహిస్తోంది. వ్యర్థం నుంచి సంపద సృష్టి. మానవుడు జీవించడానికి ఉపయోగిస్తున్న పద్ధతులలో వివిధ రూపంలో వ్యర్థాలను సృష్టిస్తున్నారు. ఈ వ్యర్థాలు పేరుకుపోయి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకోవడానికి, వ్యర్థాల నుంచి సంపద సృష్టించడానికి ఈ వ్యర్థాలను వర్గీకరించడం ముఖ్యం. అపాయకర, నిరపాయకర వ్యర్థాలుగా వీటిని విభజించవచ్చు. అదేవిధంగా ఇంటి స్థాయిలో వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాలను ఉపయోగకర పదార్థాలుగా మార్చుకోవటం ప్రతి వ్యక్తి చేపట్టదగ్గ పని. ఇంటి స్థాయిలో నిర్వహణ కుదరని వ్యర్థాలను ప్రభుత్వ సహాయంతో వ్యర్థ నిర్వహణ యూనిట్లను తరలించి ఉపయోగకర పదార్థాలను వంటివి చేయవచ్చు. ఇంటి స్థాయిలోనూ సమాజ స్థాయిలోనూ మిగిలిపోయిన సేంద్రియ పదార్థాలను కంపోస్టుగా మార్చడం, చెట్ల నుంచి మొక్కల నుంచి సహజ రంగుల తయారీ, ఇతర వ్యర్థాల నుంచి కీటక నియంత్రణకు ఉపయోగపడే విధంగా కాగితం తయారీ చేపట్టవచ్చు. వ్యర్థాల వల్ల రాబోయే రోజుల్లో మానవ మనుగడ ప్రమాదకరం. కాబట్టి విద్యార్థులు ఈ ప్రమాదం బారి నుంచి తప్పించడానికి వ్యర్థాల నుంచి సంపదను ఎలా సృష్టించవచ్చో ప్రాజెక్టుల రూపంలో తయారు చేయవలసిందిగా కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి. సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థల సేవలు. మన దేశం పల్లె సీమలకు పట్టుకొమ్మ. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా మారుమూల పల్లెటూర్లలో ప్రజలు సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ జీవన విలువలను వృద్ధిపరుచుకుంటున్నారు. వన్యప్రాణి సంరక్షణ, ఆయుర్వేదం, హెర్బల్స్ ఉత్పత్తులను వాడుక దిశగా ప్రోత్సహించడం, విత్తన బ్యాంకులను పెంపొందించడం, తద్వారా భవిష్యత్ తరాలకు ఆహార కొరత లేకుండా భద్రత ఏర్పరచడం, ఆహార పదార్థాలలో పోషక విలువలు పెంపొందించే దిశగా ప్రయత్నాలు సాగించడం తప్పనిసరి. ప్రకృతిని వికృతి చేయని తమదైన భారతీయ సంస్కృతిని కొనసాగిస్తూ విజ్ఞాన శాస్త్రంతో సమ్మిళితం చేస్తూ విజ్ఞానంతో పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్రని పోషిస్తున్నారు పల్లె ప్రాంత ప్రజలు. జీవరాశులను సంరక్షిస్తూ వృక్ష రక్షణతో ప్రకృతిలో సమతూకాన్ని పాటిస్తూ ప్రకృతి మిత్రులుగా పల్లెవాసులు తమ సంస్కృతిని, సంప్రదాయ పద్ధతులను కాపాడుకుంటున్నారు. ప్రతి ఇంటిలో వంటల్లో వాడే దినుసులన్నిటికీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆ పద్ధతులను వారు కొనసాగిస్తున్నారు. ఈ జాతీయ బాలల విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొనే బాల శాస్త్రవేత్తలు మరియు ఉపాధ్యాయులు ఈ వీడియోలో గల ఉప అంశాలను నిశితంగా పరిశీలించి తమ తమ ప్రాజెక్ట్స్ను ఒక ఉప అంశానికి అనుగుణంగా తయారు చేయాలి. ప్రతి గ్రూపులో ఇద్దరు బాల శాస్త్రవేత్తలు మాత్రమే ఉండాలి. జూనియర్ విభాగంలో 5 నుంచి 9 తరగతుల వారు, సీనియర్ విభాగంలో 10-11 తరగతుల వారు పాల్గొనవచ్చును. ఎవల్యూషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి 8 నిమిషాలు మౌఖిక ప్రదర్శనకు ఇవ్వబడును. తదుపరి 2 నిమిషాలు ప్రశ్నల సమయానికి కేటాయించబడును. 4 పోస్టర్లను 55 సెంటీమీటర్లు x 70 సెంటీమీటర్ల గోడ పత్రికలు హిందీ లేదా ఆంగ్లంలో ఉండాలి. సహాయ సామగ్రిలో ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి A4 సైజ్ పేపర్లో 18 నుంచి 20 పేజీలు జూనియర్స్కి గాను, 20 నుంచి 25 పేజీలు సీనియర్స్కు గాను ప్రదర్శించవచ్చు. కవర్ పేజీలో టైటిల్ అంటే శీర్షికను ఇంగ్లీష్లో మాత్రమే రాయవలెను. అబ్స్ట్రాక్ట్లో 250 పదాలు జూనియర్స్కి గాను మరియు 300 పదాలు సీనియర్స్కి గాను ఉండవచ్చు. ప్రాజెక్టు రిపోర్టులో పాటించవలసిన వరుసలో ఇంట్రడక్షన్లో ప్రాజెక్టు శీర్షిక, ఉపశీర్షిక, గ్రూప్ లీడర్, మెంబర్ల పేర్లు, గైడ్గా ఉండే టీచర్ పేరు, పాఠశాల చిరునామా ఉండాలి. ncsc.co.in వారి ఫారం ఏ రిజిస్ట్రేషన్ ఫామ్లో పొందుపరచాలి. లక్ష్యాలను 1 లేదా 2 లేదా 3గా మాత్రమే నిర్ణయించుకోవాలి. పరికల్పన మరియు పాటించే విధానంలో డేటా కలెక్షన్, ఎనాలిసిస్, కంక్లూషన్ అంతా వివరంగా ఉండాలి. పరిశోధన తర్వాత జరపవలసిన ప్రక్రియ, ప్రస్తావనలు, ఎక్నాలెడ్జ్మెంట్, ఎవల్యూటర్ వివరణ కోసం 4 ఖాళీ పేజీలు ఉంచాలి. ఎవల్యూటర్ కామెంట్లను బాల శాస్త్రవేత్తలు ప్రతి విభాగంలోనూ పరిగణనలోకి తీసుకోవాలి. సైంటిఫిక్ పేరును తప్పనిసరిగా ఉదహరించాలి. తప్పనిసరిగా కావలసిన అదనపు డాక్యుమెంట్లు, రోజువారీ ప్రాతిపదికన చేసిన పని యొక్క వివరాలు లాగ్ బుక్ లో పొందుపరచాలి.
నాలుగు నుంచి ఐదు దాకా చేతితో రాసినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్ ఉండాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కన్నా చార్ట్స్ కి ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. చార్ట్స్ కి మాత్రమే మార్కులు ఇవ్వబడను. మోడల్ లేదా నమూనాలకు అనుమతి లేదు. అయితే ప్రాజెక్ట్ మీద తయారు చేసిన మోడల్ లేదా నమూనా అయితే అనుమతి ఇవ్వబడను. బాల శాస్త్రవేత్తలు తెలుగు, హిందీ లేదా ఆంగ్లంలో ప్రాజెక్టులను రూపొందించవచ్చు. దివ్యాంగులకు వయసుతో నిమిత్తం లేదు. మౌఖిక ప్రదర్శనకు సమయం 8 నిమిషాలకు అదనంగా మరికొంత సమయం అనుమతి ఇచ్చెదరు. ఈ ప్రదర్శనలో దివ్యాంగులైన బాలలు సహాయకులతో పాల్గొనవచ్చు. ఉపాధ్యాయులు, బాల శాస్త్రవేత్తలు www.ncsc.co.in లేదా www.apcost.org లో ఇచ్చినటువంటి నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.